బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ వయసు పెరుగుతున్న కొద్దీ సినిమాలో జోరుని కూడా పెంచుతున్నారు. ఇతర భాషా సినిమాల్లో అతిథి పాత్రలో మెరుస్తూ ఉన్నారు. బాలీవుడ్ లోనే కాకుండా ఇతర భాషల సినిమా పరిశ్రమతో బంధాన్ని కూడా పెంచుకుంటున్నారు. ప్రస్తుతం సల్మాన్ ఖాన్ కిసికి భాయ్ కిసికి జాన్ అనే సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమాలో వెంకటేష్ కూడా నటిస్తూ ఉండగా ఒక పాటలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా మెరవనున్నారు. ఇదిలా ఉంటే సల్మాన్ ఖాన్ ప్రస్తుతం బాలీవుడ్ యంగ్ హీరోస్ పై చేసిన కామెంట్స్ సంచలనం రేపుతున్నాయి. బాలీవుడ్ యంగ్ హీరోలు డబ్బుల కోసం వెంపర్లాడుతూ డబ్బు కోసం పరిగెడుతున్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు సల్మాన్. ప్రస్తుతం యువ హీరోలు చాలా శ్రమపడి సినిమాల కోసం పనిచేస్తున్నారని, వారికి సినిమాలంటే చాలా ఇష్టమని, వారి ఫ్యూచర్ ప్లానింగ్ కూడా చాలా చక్కగా ఉందని వారి వ్యవహారాన్ని మెచ్చుకున్నారు. అదే సమయంలో డబ్బు కోసం యంగ్ హీరోలు వ్యవహరిస్తున్న తీరును నేరుగా విమర్శించారు. యువ హీరోలు అందరూ డబ్బుల కోసం పరిగెడుతున్నారని, సినిమా ఫెయిల్యూర్ సక్సెస్ తో సంబంధం లేకుండా కొందరు యువ హీరోలు పారితోషికాలు పెంచేస్తున్నారన్నారు. బాలీవుడ్ లో తనతో పాటు అమీర్ ఖాన్, షారూఖ్ ఖాన్, అజయ్ దేవగన్, అక్షయ్ కుమార్ సీనియర్ హీరోలుగా ఉన్నామని, సీనియర్ హీరోలు అలసిపోయామని యంగ్ హీరోలు భావిస్తున్నారని, వారు అలా అనుకున్నప్పటికీ అన్ని రకాల సినిమాల్లో తాము నటిస్తామని కామెంట్ చేశారు. తమ డేట్స్ అందుబాటులో లేని సందర్భంలో మాత్రమే ప్రొడ్యూసర్స్ యువ హీరోలను ఆశ్రయిస్తున్నారన్నారు. దీంతో వారు రెమ్యూనరేషన్ పెంచుతున్నారని, సీనియర్ హీరోలైన తామంతా యువ హీరోల కోసం ఆలోచిస్తామని సంచలన కామెంట్స్ చేశారు కండల వీరుడు సల్మాన్. సల్మాన్ ఖాన్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం బాలీవుడ్ లో ప్రకంపనలు రేపుతున్నాయి. బాలీవుడ్ లో ఎటు చూసినా ప్రస్తుతం సల్మాన్ ఖాన్ వ్యాఖ్యలపైనే చర్చ సాగుతోంది. మరి ఈ వ్యాఖ్యలు ఎటువంటి దుమారానికి దారితీస్తాయో, యువ హీరోలు ఎలా స్పందిస్తారో వేచి చూడ. ప్లీజ్ సబ్స్క్రైబ్ యప్ ఎంటర్టైన్మెంట్. యప్ ఎంటర్టైన్మెంట్ ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.